కంపెనీలు హాస్పిటళ్ళ ఆక్సిజన్ దోపిడీ కరోనాకు ముందు ఇరవై టన్నుల ఆక్సిజన్ రెండు ఉండగా ఇప్పుడు పదిహేను లక్షల డిమాండ్ చేస్తున్నారు ఒక రోజు ఆక్సిజన్ పెడితే ఐదు వేల నుంచి పదివేలు వసూలు చేస్తున్నారు ఏం దోపిడి అయిపోయింది కార్పొరేట్ ఆసుపత్రులు ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒకటి క్లియర్గా చెప్తున్నాము కార్పొరేట్ ఆసుపత్రులు కానీ ఏ ప్రైవేట్ ఆసుపత్రులైనా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం బాతాల పోసెట్టి నేను మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలు ప్రజలకు ఫ్రీగా ట్రీట్మెంట్ దొరకాలి ఎక్కడికి పోయినా పైసలు కట్టారు పబ్లిక్ ఎందుకంటే నువ్వు చెప్పు పోసెట్టి నేను ప్రజలు ఫ్రీగానే గెలిపించిరని నువ్వు చెప్పదలుచుకుంటే ప్రజలకు ఫ్రీ వైద్యం అందాలి కదా మరి చెప్పు ప్రజలు నన్ను ఫ్రీగా గెలిపించలే పైసలు ఇస్తే గెలిపించిరని చెప్పు మేము ప్రైవేట్ దవాఖాన చూపించుకుంటాం అందుకోసమే హ్యాష్ ట్యాగ్ సేవ్ తెలంగాణను పెట్టింది